వీత్రీ న్యూస్ లక్ష్యం సమాధిహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. టాస్క్ఫోర్స్ దాడులు. నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సుమారు 60 క్వింటాలను పోలీసులు స్వాధీనం. డిటిఓ కార్యాలయంపై అధికారుల తనిఖీలు. అదుపులోకి 6 ఏజెంట్లు. పిల్లలను అమ్ముతున్నట్లుగా సమాచారం. అరెస్టు చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించాం. తరుణ్ జోషి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో అబ్బురపరుస్తున్న భారీ బాహుబలి పనసపండు. 80 కిలోల బరువు, భారీ పొడవున ఉన్న పనసపండు అందరిని ఆకట్టుకుంటుంది. పి గన్నవరం లంకలో ఉండే పనస చెట్టు నుండి పనసపండు తెచ్చామని పళ్ళ వ్యాపారి చెబుతున్నారు. సాధారణంగా 25-30 కేజీల బరువు మాత్రమే పనసపండు ఉంటుంది. ఏకంగా 80 నుంచి 90 కేజీలు ఈ పనసపండు ఉంటుందని చెబుతున్నారు. తాము 30 ఏళ్లుగా పళ్ళ వ్యాపారం చేస్తున్నామని, ఇంత పెద్ద పనసపండు ఎప్పుడూ చూడలేదు అంటున్నారు పళ్ళ వ్యాపారి. అయితే ఒక పనసపండును ముగ్గురు మోసుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అన్నారు. ఇంత పెద్ద బాహుబలి పనసపండును జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పనసపండులో సుమారు 800 నుంచి 900 పనస తొనలు ఉంటాయని వ్యాపారి ప్రభు చెబుతున్నారు. ఓకే. నల్గొండ జిల్లా రవాణా శాఖ, డిటిఓ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆకస్మికంగా డిటిఓ కార్యాలయంపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఏసీబీ డిఎస్పీ జగదీష్ చందర్, ఇన్స్పెక్టర్లు రామారావు, వెంకటేశ్వరరావు మరో 9 మంది సిబ్బందితో డిటిఓ కార్యాలయంలో ఆకస్మిక దాడి చేశారు. డిటిఓ కార్యాలయంలోకి ప్రవేశించగానే అధికారులు మొదటగా ప్రధాన ద్వారాన్ని మూసివేయించారు. కార్యాలయం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని 6 ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్, ఆర్సీ, రిజిస్ట్రేషన్ కు సంబంధించిన 60 దస్తావీదులను సుమారు 12,000 స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అదే కార్యాలయంలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు లోతుగా విచారణ చేశారు. డిటిసి నల్గొండ ఆఫీసులో అవకతవకలు మరియు ఏజెంట్ల ద్వారా ఈ ఆఫీసులో ఉన్న స్టాఫ్ వాళ్ళు కరప్షన్ ప్రాక్టీసెస్ జరుగుతుందని మాకు త్రూ పబ్లిక్ కానీ
ఈ సోర్స్ మీడియా కానీ ఇతర పద్ధతుల ద్వారా వచ్చింది. ఆ బేసింగ్గా అందట మేము ఉన్నతాధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే గౌరవ డీజీ ఏసీబీ తెలంగాణ గారు వారి ఆధ్వర్యంలో వారి అనుమతితో ఈరోజు నల్గొండ డిటీసీ ఆఫీసులో దాదాపు 12 గంటలకు సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మేము చెక్ చేసేటప్పుడు ఈ ఆఫీస్కు అప్రోచ్ అయ్యే లైసెన్స్ కానీ ఆర్సీ కానీ తర్వాత ఇతరత్ర ఆ డాక్యుమెంటేషన్ గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళతో పాటు కొంతమంది ఏజెంట్లు ఉన్నారు, ఆఫీసు ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరినీ మేము వెరిఫై చేసి సెగ్రిగేట్ చేసి అందులో ఈ ఆఫీసు వర్క్ గురించి అంటే లైసెన్స్ ఆర్సీ వాటి గురించి ఎవరు వచ్చారు, తర్వాత ఏజెంట్లు ఎవరు అని చేశాము. చేసిన తర్వాత అందులో మాకు 6 ఏజెంట్లు వారు అనాథరైజ్డ్గా ఎవరైతే ఏజెంట్లు వర్క్ చేస్తున్నారో వాళ్ళు యాజ్ పర్ జీవో వాళ్ళు ఈ ఆఫీసులోకి వాళ్ళకు ఎంట్రీ ఉండదు, కానీ ఇక్కడ స్టాఫ్ వాళ్ళకు ఎంట్రీ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ లైసెన్స్ ఆర్సీ తర్వాత వేరే రిజిస్ట్రేషన్కు సంబంధించిన వాటి డాక్యుమెంటేషన్ చేస్తూ ఉన్నారు. అది వయలేషన్. అది అలాగే ఈ ఏజెంట్స్ ఎవరైతే 6 దొరికారో వాళ్ళ దగ్గర పబ్లిక్కు సంబంధించిన ఈ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ ఇంకా ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పర్మిట్ ఇవన్నీ అప్లికేషన్ ఫామ్స్ దొరికాయి. ఆ ఫామ్స్ కూడా దగ్గర 50-60 దొరికాయి. అవన్నీ మేము సీజ్ చేశాము. వాటితో పాటు కొంత నగదు కూడా 6 దగ్గర దొరికింది. అది తప్పకుండా చేయడం జరుగుతుంది. వయలేషన్స్ ఏమేమి ఉన్నాయి ఇంకా ఐడెంటిఫై చేసిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కు బయటి దళారులు లోపల రాకుండా ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నాయి సార్ రాబోయే రోజుల్లో? అదే ఇప్పుడు ఈ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్లో ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి ఎంవీఐ ఉన్నారు. ఇన్ఛార్జ్ డిటిఓ గారు లేరు, సూర్యపేట ఉన్నారు. వాళ్ళకు రిపోర్ట్ ఇస్తాము. ఆల్రెడీ గవర్నమెంట్ సర్క్యులర్ కూడా ఇచ్చింది అనాథరైజ్డ్ పర్సన్స్ ఏజెంట్ ఎంట్రీ కాకూడదని. ఇప్పుడు వాళ్ళు అలో చేయడము రిస్ట్రిక్ట్ చేయడం బాధ్యత వాళ్ళది. మేము వాళ్ళకు రిపోర్ట్ ద్వారా తెలియజేస్తాము. మళ్ళీ అటువంటి వయలేషన్స్ ఉంటే మళ్ళీ యాక్షన్ తీసుకుంటాం. మణికొండ ఆర్టీఓ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఉదయం నుండి కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఆర్టీఏ అధికారుల వద్ద పలు రికార్డులను పరిశీలించి లోపాలను గుర్తించామని తెలిపారు. తనిఖీలు నిర్వహించే సమయంలో కార్యాలయంలో 15 గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆ శాఖ ఉద్యోగుల పనితీరుపై కూడా నివేదికను తయారు చేయించనున్నట్లు వివరించారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు అధికారులు ఏజెంట్ల పాత్రలపై సమగ్ర నివేదిక తయారు చేసినట్లు తెలిపారు. కార్యాలయంలోని సిబ్బంది వద్ద డాక్యుమెంట్ లభించాయన్నారు. నివేదికను ఏసీబీ ఉన్నతాధికారులకు పంపించినట్లు వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు ఈ ఆకస్మిక తనిఖీలు అంటే ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా, లేకపోతే మీకు ఏమైనా అంటే ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఏమైనా దొరికిందా సార్ ఇప్పుడు మీరు చేసిన తనిఖీలలో? మాకు ఇంతకుముందు నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు బేస్ చేసుకోవడము, మా సొంత ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేయడము, వాటన్నిటిపైన కూడా దృష్టి సారించి ఈరోజు మా హైయర్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ యొక్క సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగిందండి. ఇక్కడ మణికొండ డిటిఓ ఆఫీస్లో దాదాపు ఒక 12 ఏజెంట్స్ కూడా ఉన్నారు లోపల. సో ఆ ఏజెంట్స్ కూడా మేము విచారిస్తున్నాము. అట్లాగే ఈ స్టాఫ్ దగ్గర కూడా కొన్ని అన్వాంటెడ్ మెటీరియల్ అన్వాంటెడ్ ఇవి కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎంక్వైరీలో భాగంగా అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం, ఫైల్స్ అన్నీ కూడా తనిఖీ చేస్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ బస్సులకు సంబంధించిన కానీ కొన్ని స్కూళ్ళకు కానీ కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని రోజు అనుకుంటున్నారు సార్, దానిపైన ఇక్కడ ఏజెంట్లే ప్రత్యామ్నాయంగా మొత్తం వాళ్ళే చూస్తున్నారు, దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు అదే తనిఖీల్లో భాగంగా అన్నీ వెరిఫై చేస్తామండి. ఇది డీటెయిల్గా ఆ వెరిఫై చేసిన తర్వాత ఆ వెరిఫికేషన్లో ఏమైతే మాకు దృష్టికి వస్తాయో అన్నిటిపైన కూడా
చర్యలు ఉంటాయండి. ఇప్పుడు ఏజెంట్ల దగ్గర ఏమైనా డబ్బులు దొరికేసి? కొంతమంది ఏజెంట్ల దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయండి, అవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి, వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడే వచ్చాం కదా, ఒక 2 అవర్స్ బిఫోర్. సుమారు ఎంత ప్రాసెస్ నడుస్తుందండి? సుమారు ఎంత ఉండొచ్చు సార్? చూస్తున్నాం అండి, అంటే దాదాపు 12 మంది ఏజెంట్లు వరకు ఉన్నారు లోపల. సో వాళ్ళు యాక్చువల్గా ఏజెంట్లు ఆఫీస్లో ఏం పని ఉండదు, వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు, అయినా కూడా ఉన్నారు కాబట్టి వీఆర్ వెరిఫైయింగ్ దట్. ఇప్పుడు దీంట్లో డిటిఓ గారు ఉన్నారు సార్? అక్కడ డిటిఓ గారు ఉన్నారు, డిటిఓ గారు అవైలబుల్ ఉన్నారు లోపల. కొంతమంది ఎంబీఐ అవైలబుల్ ఉన్నారు, వేరే స్టాఫ్ కూడా అవైలబుల్ ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళందరినీ విచారిస్తున్నాం. మంతని పట్టణంలో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీలోని లైన్ గడ్డ గంగాపూరిలో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న సుమారు 60 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంగాపురి గ్రామంలోని ఓ మైదానంలో వేసుకున్న డేరాలో నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం, లైన్ గడ్డలో అక్రమంగా రేషన్ బియ్యం ఉన్నాయని సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 చోట్ల దాడులు చేశారు. పట్టుకున్న బియ్యాన్ని మంతని పోలీస్ స్టేషన్కు తరలించారు. మంతనికి చెందిన రాచాల రమేష్, సయ్యద్ అస్లాంలను నిందితులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోన్ చేసినా మీరు చెప్పి వేయలే అప్పుడు. రాచకొండ పోలీసులకు వచ్చిన సమాచారం ఆధారంగా పిల్లలని విక్రయించే ఈ ముఠా పట్టుబడింది. నెల నుంచి 2 ఏళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందని తరుణ్ జోషి అన్నారు. వీరంతా పిల్లలు లేని వారికి ఈ పిల్లలను అమ్ముతున్నట్లుగా సమాచారం వచ్చింది. ఇటీవల మేడుపల్లిలో శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్టు చేయడం జరిగింది. వారిని అరెస్టు చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించాము. 23 రోజులు ఉన్న ఇద్దరు చిన్నారులని స్వాధీనం చేసుకున్నాము. మరింత లోతుగా ఈ కేసు దర్యాప్తు చేశామన్నారు. ఈ రాకెట్తో సంబంధం ఉన్న ఏజెంట్లను, సబ్ ఏజెంట్లను పట్టుకుంటాము. మొత్తం 8 మందిని అరెస్టు చేశాము. ఢిల్లీ, పూణేల నుంచి చిన్నారులను తీసుకువచ్చి అమ్ముతున్నట్లు గుర్తించాము. ఈ కేసులో మొత్తం 16 మంది చిన్నారులను రక్షించాము. ఢిల్లీ, పూణేలో ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక టీం వెళ్లిందని ఆయన అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ థింగ్ ఐ వెల్కమ్ తిరు ఆర్ భూమినాథన్ గారు, హానరబుల్ చైర్మన్ సార్, చెన్నై సంబంధించిన Thank you.
గైనకాలజిస్ట్ ఆర్ఎంపి డాక్టర్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి తరచు జ్వరము ఏమైనా వచ్చినప్పుడు చూపించుకుంటూ ఉంటాం. అట్లా ఈ విషయం పిల్లలు పుట్టారు అనే విషయం తెలుసుకున్న తర్వాత మా చెల్లికి మేము అక్కడి నుంచి అడిగామండి ఎవరైనా పెంచుకోలేని వాళ్ళు ఉంటే పెంచుకోలేని వాళ్ళు ఉంటే ఏమని అడిగినామండి. మీ దగ్గర నుంచి ఎవరు గైనకాలజిస్ట్ ఆర్ఎంపి డాక్టర్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి తరచు జ్వరము ఏమైనా వచ్చినప్పుడు చూపించుకుంటూ ఉంటాం. అట్లా ఈ విషయం పిల్లలు పుట్టారు అనే విషయం తెలుసుకున్న తర్వాత మా చెల్లికి మేము అక్కడి నుంచి అడిగామండి ఎవరైనా పెంచుకోలేని వాళ్ళు ఉంటే పెంచుకోలేని వాళ్ళు ఉంటే ఏమని అడిగినామండి. మీరు అది అంటే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడైతే ఇప్పుడు సార్ చెప్పినట్టు వన్ టూ డేస్ వి విల్ బి ఏబుల్ టు ఫినిష్ ఇట్ ఆన్ డిమాండ్ బేసిస్ విల్ డు ఇట్. అందరు బేబీస్ హెల్దీగా ఉన్నారు. ఇంతకు ముందు వాళ్ళకి ముగ్గురు మనిషికి బాధా హిస్టరీ కూడా ఉంది చెప్పాను ఇంతకు ముందు. సో 21 లో కేసు అయింది, ఇప్పుడు 24. సో వీఆర్ అస్యూమింగ్ మినిమం 3 ఇయర్స్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ విచ్ వీ హావ్ రికవర్డ్. వన్ చైల్డ్ వాజ్ 23 డేస్ అండ్ ద సెకండ్ చైల్డ్ వాజ్ అబౌట్ 2 మంత్స్. నౌ దీస్ అనదర్ 11 చిల్డ్రన్ ద ఏజ్ గ్రూప్ ఈస్ బిట్వీన్ 2 మంత్స్ టు న్యూలీ బోర్న్ అప్ టు 2 ఇయర్స్. 2 మంత్స్ టు 2 ఇయర్స్. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ శంకర్ వివరాలను వెల్లడించారు. లియాఖత్ హుస్సేన్, గౌస్ పాషా పాత నేరస్తులైన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఈ క్రమంలో ఇద్దరు విలాసవంతమైన జీవితం గడిపేందుకు వాహనాలను దొంగలించేందుకు పథకం వేశారు. అర్ధరాత్రి ఇద్దరు కలిసి అఫ్జల్ గంజ్ లోని MGBS బస్టాండ్ వద్ద వాహనాన్ని దొంగలించి కోటిలోని మహిళా కళాశాల వద్ద ఉన్న బస్టాండ్ కు చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భార్గవ్ ఖమ్మంలో తన ఓటు హక్కును వినియోగించుకుని బంజారాయిల్స్ లోని స్నేహితుడి ఇంటికి వెళ్లేందుకు కోటిలో దిగి రాపిడో బుక్ చేసుకున్నాడు. బస్టాండ్ వద్ద ఒంటరిగా వేచి ఉన్న అతనిని గమనించిన ఇద్దరు నిందితులు అతని చేతిలో ఉన్న ఐఫోన్ లాక్కొని ఆ ఫోన్ను 10,000కు ఓ వ్యక్తికి విక్రయించి డబ్బును సమానం పంచుకున్నారు. దీంతో బాధితుడు సుల్తాన్ బజార్ పోలీసులకు ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 4,000 రూపాయల నగదుతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. ఈరోజు మన పాత నేరస్తులు అంటే రాబరీ నేరస్తులు ఇద్దరు, ఒకతను లియాఖత్ అలీ ఖాన్, ఇతను వచ్చి దారుషాఫా, తర్వాత రెండో వ్యక్తి వచ్చి గౌస్ పాషా అంటాడు చాదర్ఘట్ ఏరియా వాడు. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే లావిష్గా బతకడానికి ఈజీ టార్గెట్ చేయడానికి, ఈజీ మనీ సెక్యూర్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నైట్లా వచ్చే ప్యాసింజర్ ఎవరైతే బస్సెస్ లో దిగుతారో బయట స్టేట్ నుంచి వాళ్ళని కానీ లేకుంటే మంచి ఫోన్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి ఫోన్లను వాళ్ళు మాట్లాడుతుంటే ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయి అమ్ముకుంటారు. యాక్చువల్గా వీళ్ళు అమ్ముకొని దర్శనాలకు చేస్తున్నారు. వీళ్ళు ఇంతకుముందు నేరస్తులు యాక్చువల్లీ. ఈ వీడు గౌసంటోడు మనకు ఇంతకుముందు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో, తర్వాత చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ లో, తర్వాత మిర్చోక్ పోలీస్ స్టేషన్ లో కూడా నాకు కేసులు ఉన్నాయి. అప్పుడు సర్జికల్ మిర్చోక్ ఏరియాలో అప్పుడు కరోనా టైంలో సర్జికల్ మాస్కులు అవన్నీ ఎత్తుకుపోయిన కేసు ఉంది. లియాఖత్ అలీ ఖాన్ ఏమో బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో ఒక సెల్ ఫోన్ స్నాచింగ్ కేసు ఉంది. వీళ్ళు పాత నేరస్తులు, చరిత్ర ఉంది. అయితే ఎలక్షన్ నైట్ 14th నాడు ఇతను ఎవరైతే మినీ భార్గా ఉన్నాడో అతను ఖమ్మం జిల్లా నుంచి వచ్చి ఓటేసి ఖమ్మం జిల్లా నుంచి వచ్చి MGBS లో దిగిన తర్వాత అతను
వేరే వెహికల్ వేసుకొని మన కోటి ఉమెన్స్ కలిపి వచ్చిన తర్వాత అతను ఓలా గురించి వెయిట్ చేస్తుంటాడు. ఓలా గురించి ఎందుకంటే బంజారాహిల్స్ వెళ్ళడానికి, వాళ్ళ ఫ్రెండ్ను బంజారాహిల్స్ వెళ్ళడానికి ఓలా అని బుక్ చేసుకొని ఫోను దగ్గర పెట్టుకుంటాడు. అదే సమయంలో వీళ్ళిద్దరు లేక తెలికాను అండ్ గౌస్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే టోల్ తటికి ఒక బండిని దొంగతనం చేస్తారు అఫ్జల్ గంజ్ ఏరియాలో. అఫ్జల్ గంజ్ సిబిఎస్లో బస్సును దొంగతనం చేసేసి అదే వెహికల్ మీద వచ్చేసి ఇతన్ని ఒంటరిగా ఓలాతో మాట్లాడి ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఇమీడియట్లీ ఆ ఫోన్ను స్నాచింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అతను వచ్చి మన అది యాపిల్ 15G కొత్త మోడల్ ఫోను వచ్చి కంప్లైంట్ చేయడంతో ఇమీడియట్లీ మన టీమ్స్ కూడా వాళ్ళ ఫుటేజ్ని చూసినాయి. ఫుటేజ్ చూసినాక కూడా చాలా క్లిష్టంగానే ఉండే దొరకడము. అయితే మళ్ళీ హోల్డ్ అఫెండర్ల లిస్టు, జైల్ రిలీజ్ అఫెండర్ల లిస్టులంతా కూడా బాగా విశదీకరించిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళ ఫేసులు చూసిన తర్వాత కొద్దిగా సిటీ ఫుటేజ్లో ఫేసెస్ చూసిన తర్వాత మన ఓల్డ్ క్రిమినల్స్తో పట్టుకొని వీళ్ళు ఎవరై ఉంటారని అడిగితే వీళ్ళు వీళ్ళ పాపాలు ఉన్నారని చెప్పారు. ఇమీడియట్లీ మన టీమ్స్ ఇన్స్పెక్టర్ సుల్తాన్ బజారు అండ్ నరేష్ ఎస్ఐ తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టాస్క్ ఫోర్స్ దాడులు, నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సుమారు 60 క్వింటాలను పోలీసులు స్వాధీనం. డిటిఓ కార్యాలయంపై అధికారుల తనిఖీలు, అదుపులోకి 6 ఏజెంట్లు. పిల్లలను అమ్ముతున్నట్లుగా సమాచారం, అరెస్టు చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించాం, తరుణ్ జోషి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధితం.